ఆయన ఆంజనేయ పుత్రులైతే అయితే మనమంతా ఆంజనేయ పుత్రులం మనమంతా శ్వాస పుత్రులం పిరమిడ్ మాస్టర్లు అందరూ శ్వాస పుత్రులు ఆంజనేయ పుత్రులు ఆంజనేయ సంతానము మంది ఆ కులము ఆ గోత్రము ఏమిటి అని నీ కులం అంటే ఆంజనేయ కులం స్వామి ఏమిటే నీ గోత్రం అంటే మా శ్వాస మీద ధ్యాస గోత్రం స్వామి ఇదే వచ్చింది మొట్టమొచ్చి ఉంది స్వామి ఇది నీకెవరు చెప్పారంటే మా తల్లిగారు రెండేళ్ల వయసులో చెప్పారు స్వామి నేను నా కాళ్ళ మీద నుంచున్న పంచి నాకు చెప్తున్నాడు స్వామి నాకు అప్పుడు అర్థం కాలేదు స్వామి ఇప్పుడే ఇప్పుడు అర్థమైంది స్వామి ప్రపంచమంతా కూడా పిరమిడ్స్ పితృ మూమెంట్ వ్యాపిస్తుంది ఇంకొక పదేళ్లలో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈరోజు ఇక్కడ పిరమిడ్ వ్యాధిలో బెంగళూరులో ఈ పిరమిడ్ ముందర ప్రాంగణంలో కూర్చుని చెప్తున్నామంటే ప్రపంచమంతా చూస్తోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా పిఎంసి ద్వారా ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి నమస్కారాలు పెట్టుకుంటున్నాము ఆ కెమెరాకి నమస్కారాలు పెట్టుకున్నాము కెమెరామ్యాన్కి మ్యాన్కి నమస్కారాలు పెట్టుకుంటున్నాము దీని ప్రసారం చేసే ఎడిటోడియల్ టీంకే నమస్కారాలు చెప్పుకుంటున్నాము హైదరాబాద్ కూర్చుని ఇదన్నీ ప్రసారాలు చేస్తున్నారు వాళ్ళు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి ఎవరి స్వధర్మంలో వాళ్ళు ఉండాలి ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి కౌశల్యా సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుద కర్తవ్యం దైవమాహనికం కౌశల్యా రామ ఓ కౌశల్యాపుత్రుడైన రాముడా రాముడు ఏం చేస్తాడు సంధ్యా ప్రవర్తతే సూర్యుడు ఉదయం ముందే వీడు ఉదయిస్తాడు ఉదయించాలి ఉత్తిష్ట నరసార్థులో ఓ నరసింహమా నువ్వు నిద్రపోమాక సూర్యుడు వచ్చేస్తున్నాడు అక్కడ నువ్వు లేచిపో సూర్యుడు రాకముందే లేచిపో దేనికోసం లేవాలి కర్తవ్యం దైవమాహనికం దైవ కార్యక్రమాలు చేయడం కోసం ఆ కర్తవ్యం కోసం ఉండు అంతేగాని నీ మొగుడు నీ పెళ్ళాము నీ పెద్ద కోసం కాదు కర్తవ్యం దైవమాహనికం నీ కొడుకు నీ పెళ్ళాము నీ ఇల్లు చూసుకుంటే నువ్వు అనిమతో జంతువుతోనే సమానం కానీ నువ్వు మనుడు మనుషుడు అయ్యావు నాలుగు కాళ్ళు వాడు కాదు రెండు వాడు వేయడు కానీ కనుక నీకు దైవ కర్తవ్యం ఉంది